ప్యాకేజ్ 21లో ముందు కాల్వలు ఉండే సార్. ప్రాణాంత సేవల డిజైన్ చేసినప్పుడు 2004లో కాల్వలు ఉండే. కాల్వలు ఉంటే భూమి ఇయ్యరు రైతులు, ల్యాండ్ అక్విజిషన్ కుదరదు. సార్ పైప్ లైన్లతోటి ఇయ్యండి సార్ అని అడిగినాం. కాల్వలతోటి 350 కోట్లలో అయిపోతుండే, పైప్ లైన్లతోటి 850 కోట్లు అవుతున్నది. వాళ్ళ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. నా ప్రత్యేక చొరవ, నేను కాళ్ళు మొక్కినా నా రైతుల భూమి పోవద్దు, కిందికెళ్ళి పైప్ లైన్లు వేస్తామని చెప్పి 500 కోట్ల రూపాయలు ఎక్కువైనా సరే ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. మరి నీ ప్రత్యేక చొరవ, మీ ప్రధానమంత్రి దగ్గర ఏమున్నది చూపి. జిల్లా మంత్రిగా, ఆర్ఎండ్బి మంత్రిగా 250 కోట్ల రూపాయలు కరోనా కష్టకాలంలో ఒక్క రూపాయి రోడ్లకు ఎవరికి రాలే ఈ రాష్ట్రంలో. 250 కోట్ల రూపాయలు ఇవాళ జిల్లాకు తీసుకొచ్చిన నేను ఆర్ఎండ్బి మంత్రిగా నా ప్రత్యేక చొరవతో. మన నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో 60 కోట్ల రూపాయలతోటి డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయబోతున్నా నేను, మంజూరు చేసుకొచ్చిన. మరి నువ్వేం తెచ్చినావు మీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి? మహా చెప్పుకుంటావు కదా భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఇగో నేను ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి గారిని పట్టుపిల్లాడి కాలు మొక్కి ఈ నియోజకవర్గంలో 31 గుడులు కొత్తగా కట్టించిన, 31 గుడులు. నువ్వెన్ని కట్టించినావు సారు? నువ్వు కూడా 2 ఏళ్ళు అయింది కదా వచ్చి, పట్టి మాటలేనా? జై శ్రీరామ్, గుడిలు కట్టించాలి కదా, కట్టిస్తే చెప్పు. మరి మీ ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి ఏదన్నా గుడికి బాల్కొండ నియోజకవర్గంలో పైసలు తీసుకొస్తే చెప్పు. టా ఇగో దీంట్లో పోటీ పడదాం, నీకు దమ్ముంటే ఇగో దీంట్లో పోటీ పడాలి. నియోజక నిన్ను ఎన్నుకున్న ప్రజల కోసం పని చేయడంలో పోటీ పడు. నీకంటే పెద్దోళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడితే పెద్దోడు అవుతాను అనుకో. ఇంతకుముందు సురేష్ రెడ్డి సాబ్ అన్నాడు ఉంచుతుంది, నీ మీదనే పడుతుంది మళ్ళా పైకి ఉంచితే. దా పోటీ పడు దీంట్లో. నేను 31 గుడులు కట్టించిన, నువ్వు 50 కట్టి, నీ ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి కట్టి 50, అప్పుడు మునగాడివి నువ్వు. కాదు ఇగో ఇది మనం మాట్లాడాలి, అది చేత కాదు. దయచేసి ఇష్టం ఉండంటూ మాట్లాడొద్దని మళ్ళా ఒకసారి నేను పెట్టిన సవాల్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బంజి సంజయ్ ముందుకు రావాలి. నేను ఇక్కడి ఎంపీ అరవింద్ గారికి కూడా నేను మరో